ప్లాస్టిక్ ను పక్కాగా నిషేధించి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిన ఆధ్యాత్మిక నగరం కాస్త కాలుష్యంలో మాత్రం దేశ రాజధాని ఢిల్లీతో పోటీ పడుతోంది. పెరిగిపోయిన వాహనాలు, మురుగునీటిని చెరువులో కొదలడం వంటి స్వయంకృత అపరాధాలతో కాలుష్యంలో చిక్కుకుపోయింది తిరుపతి. తిరుపతి నగరంలో గత రెండేళ్లుగా కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. ఆస్తమా కేసులు రెట్టింపయ్యాయంటే కాలుష్యం నగరవాసులను ఎంతగా పీడిస్తుందో తెలుసుకోవచ్చు. ఆధ్యాత్మిక క్షేత్రంలో తిరుపతికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి దివ్య దర్శనం కోసం రోజూ వేల సంఖ్యలో భక్తులు తిరుపతికి వస్తుంటారు. దీంతో వాహనాల నుంచి వెలువడే ఉద్దారాలతో నగరంలో విపరీతంగా గాలి కాలుష్యం పెరిగిపోయింది. గత 10 ఏళ్ల పరిస్థితి గమనిస్తే తిరుపతితో పాటు తిరుమలలో ప్రమాదకర స్థాయిలో వాహన కాలుష్యం ఎక్కువవుతోంది. దీని కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులే ధృవీకరిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం పెరిగిపోతున్న వాహనాలు. పర్యాటక కేంద్రం కావడంతో నగరంలో కార్లు, ఆటోల వినియోగం పెరిగిపోతోంది. దానికి తోడు సిఎన్జి వాహనాలు తగ్గి పెట్రోల్, డీజిల్ వాహనాలు పెరిగిపోవడం కాలుష్యానికి కారణం. కారణాలు ఏమైనా తిరుపతిలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో రంగంలోకి దిగారు నగరపాలక అధికారులు. పొగ ఎక్కువగా రాని వాహనాలను నడిపేలా చర్యలు చేపట్టారు. 50% వాహనాలను రెండేళ్లలో విద్యుత్ ఛార్జింగ్, బ్యాటరీ వాహనాలుగా మార్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకు ముందడుగుగా ప్రభుత్వ కార్యాలయాల కోసం బ్యాటరీ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. అలాగే బ్యాటరీ వాహనాలు వాడేవారికి అవసరమైన అన్ని సదుపాయాలు సమకూర్చే పనిలో పడింది నగర పాలక సంస్థ. నగరంలో 10 బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు స్థలాలను గుర్తించారు అధికారులు. ఒక్కో స్టేషన్లో ఏకకాలంలో 6 వాహనాలకు ఛార్జింగ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అందులో గంటపాటు ఛార్జింగ్ చేస్తే ఆ వాహనాలు 120 నుంచి 130 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. దీంతో భవిష్యత్తులో విద్యుత్ వాహనాల సంఖ్య పెరగడం ఖాయమని భావించిన అధికారులు అన్ని ప్రాంతాల్లోనూ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. మొదటి విడతగా శ్రీనివాసం వద్ద విద్యుత్ ఛార్జింగ్ సెంటర్ని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, కమిషనర్ గిరిష కలిసి ప్రారంభించారు. అంతేకాక ప్రభుత్వ అధికారులకు విద్యుత్ వాహనాల వినియోగం తప్పనిసరి చేయనున్నారు. నగరంలో ఉన్న ఆటోలను సైతం బ్యాటరీ వాహనాలుగా మార్చేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించారు అధికారులు. ఆటో సంఘాలతో చర్చించి యాత్రికులు స్థానిక అవసరాలకు వాడే వాహనాలను ఈ వాహనాలుగా మార్చేందుకు ప్రభుత్వం నుంచి గరిష్టంగా రాయితీలు అందించి ప్రోత్సహించనున్నారు. మరోవైపు వ్యర్థాలు మంచినీటి చెరువుల్లో కలుస్తుండటంతో జల కాలుష్యం తీవ్రంగా పెరిగిపోతుంది. గతంలో 100లో ఉన్న మంచినీటి చెరువులు ప్రస్తుతం 11కి పడిపోయాయి. మురుగునీటిని శుద్ధి చేయకుండా నేరుగా మంచినీటి చెరువుల్లోకి వదిలేయడంతో సమస్య మరింత జటిలంగా మారుతోంది. దీంతో చెరువుల్లో నీరు తాగితే యమపురికి చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే కాలుష్యంలో ఢిల్లీతో పోటీ పడేట్లుగా ఆధ్యాత్మిక నగరం మారడం ఖాయమంటున్నారు నగరవాసులు.